अंदर की नमस्कार गुड मॉर्निंग ईरोजु उद्योग आंदोलन सीपीएस रद्दुक मरी पीआरसी डिडक्षन उड़कूदनी अलागे सीसीए रद्द चेयटा वील्ले हेचआरए कंटिन्यू चेयर कनीस को मरी उद्यमित प्रभुत् आग्रहिस्टी मरी इंको पक మాట్లాడుతోంది చీఫ్ సెక్రటరీ గారు అయ్యార్ అంటే వడ్డీ లేని రుణం అంటున్నారు అలా రకరకాల కొత్త భాషలు చెప్తున్నారు ఏ మాత్రం సంబంధం లేని మరి సద్దల లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అర్థం చేసుకోకుండా ఇంకా వార్నింగ్లు ఇస్తున్నారు ఇదంతా చూద్దాం రాగల 24 గంటల్లో ఏం జరుగుతుందన్నది ఇది ఇలా ఉండగా మరి సందిట్లో సడేమయ్యగా ఒక పక్క సిపిఎస్ రద్దుకై వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి చింతమనే నాటకాన్ని రద్దు చేశారు కేవలం కళాకారుని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం మీద గౌరవంతో ప్రజల జీవించే హక్కుని కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికి కూడా లేదు కానీ ఆ నాటకంలోని ఒక పాత్ర సుబ్బిశెట్టి అనే పాత్ర కొందరి వైశ్యుల మనోభావాన్ని దెబ్బతీసింది అంటే మనం కంట్లో నలుసుపడితే కన్ను ఎలాగ పీక్కో అదే మాదిరిగా ఆ క్యారెక్టర్కి ఆ నామకరణాన్ని మనం మార్చేద్దాం పూర్తిగా ఆ క్యారెక్టర్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం వైశ్యులకు సంబంధం లేకుండా ఆ క్యారెక్టర్ కావాలంటే రామరాజుని రఘురామరాజు అని నా పేరు పెట్టుకోండి సుబ్బిరెడ్డి అని పెట్టుకోండి ఇంకేదైనా పెట్టుకోండి మీ శెట్టి అన్న పేరు లేకుండా చేసుకోవచ్చు లేదు ఏ కులం అన్నది రాకుండా సుబ్బయ్య అను లేకపోతే ఇంకేదన్న పేరు రామయ్య అను చిట్టయ్య అను ఏదో ఒకటి పేరు పెట్టుకోవచ్చు అంతేగాని కేవలం ప్రసాద్ అనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేత అపాయింట్ చేయబడిన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఉసిగొల్పితే మరి కేవలం రాజకీయ ప్రయోజనాలతో మరి నా దిష్టి బొమ్మల్ని తగలబెట్టాలని చెప్పి పిలుపు ఇవ్వటం మీరు అది సమంజసం అనుకుంటే అది మీ ఇష్టం మరి దినానికి ఒక కూడలిలో మరి నర్సాపురంలోని 7 నియోజకవర్గాల్లో మరి నా దిష్టి బొమ్మలు తగలబెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారట మరి రేపు ఒకవేళ ఇంకా మ్యాటర్ కోర్టులోనే ఉంది రేపు ఒకవేళ తీర్పు మరి నేను వేసిన పిటిషన్కి అనుకూలంగా వస్తే మరి అది మరి జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి బెంచ్లో ఉంది మరి వారి దిష్టి బొమ్మలు కూడా మన్మథరావు గారి దిష్టి బొమ్మలు కూడా మరి మీరు తగలబెడతారా ఈ విధానం ఏమిటి రాజ్యాంగాన్ని గౌరవించరా ప్రజాస్వామ్యబద్ధంగా నేను నా పిటిషన్ని మీరు చదవండి వైశ్య ప్రముఖులకు నా విజ్ఞప్తి ఎందరో వైశ్య ప్రముఖులతో మరి పేర్లు చెప్తే మళ్ళీ మీరు వారి దిష్టి బొమ్మలు కూడా తగలబెడతారేమో అని చేత నేను వాళ్ళ పేర్లు చెప్పను ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైన భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన తెలుగు ఆర్య వైశ్యులతో నేను సంప్రదించే ఆ పాత్రకు వరకు మనం పరిమితం చేసుకుందాం కళాకారులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది అన్నది మనం కలుగజేయకూడదు అనే ఉద్దేశంతోనే ఫైల్ చేశా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఆ పిటిషన్ చూసుకోవచ్చు మీ ఆర్గ్యుమెంట్స్ ఏదన్నా ఉంటే కోర్టులో ప్రజెంట్ చేయండి అంతేగాని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో కేవలం సుబ్బారావు గుప్తా గారిని మీ సాటి వైశ్యుణ్ణి అమానుషంగా అమానవీయంగా దారుణంగా హింసించి కొడితే నోరు పడిపోయిన మీరు బట్ మీ ఆగ్రహ జ్వాలలు వస్తాయేమో అన్న మీమాంసతో మరి గతంలో ఒకసారి అడిగిన ఆ చింతామణి నాటక రద్దుని హుటాహుటిన మరి ఒక ఫ్రెష్గా పిటిషన్ని మళ్ళీ ఈ ప్రసాద్ గారి దగ్గరే తీసుకుని
మరి హుటాహుట్న రద్దు చేయటం జరిగింది. ఆ రద్దు చేసే హక్కు వారికి లేదు అని నేను ప్రశ్నించా. సుబ్బారావు గుప్తా గారిని వదిలేసి ఆయన మానసిక వేదనని పట్టించుకోకుండా మరి ఆయన్ని పిచ్చివాడుగా ముద్ర వేసి అన్యాయంగా మాట్లాడి ఏమీ చేయలేని అచేతన శక్తిలో ఉన్న మిమ్మల్ని మా పార్టీ వాళ్ళు స్వప్రయోజనాల కోసం పురుగొల్పి మరి ఈ రకంగా చేస్తే ప్రజలకి అది అర్థం కాదనుకుంటున్నారా? దయచేసి ఆర్య వైశ్యులంటే ఎనలేని గౌరవాభిమానాలు ప్రజల్లో ఉన్నాయి. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎక్కడ చూసినా సరే సత్రాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన గొప్ప జాతి ఆర్య వైశ్య జాతి. అటువంటి జాతిలో వైషమ్యాలు సృష్టించడానికి ఈ కుటిల ప్రభుత్వం చేస్తున్న రాజకీయాన్ని మీరు పసిగడతారని ఆశిస్తున్నాను. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే కోర్టులో మీ ఆర్గ్యుమెంట్స్ మీరు ప్రజెంట్ చేయండి. మా అడ్వకేట్ కూడా తప్పనిసరిగా ఆ క్యారెక్టర్ వరకు తీసివేయాలనే మేము చెప్పాం, అదే రీఇటరేట్ చేస్తాం. నేను ఒక్కనే కాదు, త్రినాథరావు గారు అనే ఒక కళాకారుడు కూడా, మరి ఆయన కూడా ఇటువంటి పిటిషన్నే ఫైల్ చేయటం జరిగింది. అది కూడా అదే రోజు విచారణకు వచ్చింది. మరి నా గడ్డి బొమ్మే తగలబెట్టమని చెప్పి మీ ప్రసాద్ గారు ఎందుకు చెప్పారు? త్రినాథరావు గారి గడ్డి బొమ్మ తగలబెట్టొద్దని ఎందుకు చెప్పారు అంటోలోనే రాజకీయం ఉంది. ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సో కాబట్టి మీ ఇష్టం. నిజంగా నేను చేసింది మీకు బాధ అనిపిస్తే ఎస్, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మీకు ఉంటుంది. నిరభ్యంతరంగా నా దిష్టి బొమ్మల్ని తగలబెట్టుకోండి, తప్పేం లేదు, ఎందుకంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. సో కాబట్టి నిరభ్యంతరంగా మీ నిరసనలు తెలియచేయండి. కళాకారుల్ని వారి వృత్తిని భంగం కలిగించడమే మరి మీకు కావలసిన సొల్యూషన్ అనుకుంటే కావలసింది ఆ పాత్రని నిర్మూలించటమా, ఆ నాటకాన్ని నిర్మూలించటమా అనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే నేను కేసు ఫైల్ చేసిన వెనుక ఉద్దేశం మరి కన్యాశుల్కం అనే నాటకంలో మరి సుమార్ మరి గురజాడ గారు కన్యాశుల్కంలో మరి ఒక 90 సంవత్సరాల ముసలి లబ్ధావధానులు ఓ 10 సంవత్సరాల పూర్ణమ్మని పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటే మరి అది ఒక ఆ రోజుల్లో ఉన్న కన్యాశుల్కానికి వ్యతిరేకంగా రాసిన నవల, అది నిజంగా జరిగింది కాదు. ఇదైనా అంతే, ఒక వేశ్యావృత్తిని నిర్మూలించడం కోసం రాసిన నవల. అలాగే ఆ కన్యాశుల్కాన్ని నిర్మూలించడానికి రాసిన నవల, అలాగే కాలకూరి నారాయణరావు వరవిక్రయం కూడా రాశారు. అలా ఎన్నో గొప్ప గొప్ప నాటికలు, ఇవన్నీ కూడా ఒక వేలం వేరుగా మారి రేపు బ్రాహ్మణుల కన్యాశుల్కం వద్దని, రజకులు రామాయణం వద్దని, క్షత్రియులు భారతం వద్దని మరి ఇలాగ ఒక్కొక్క పిటిషన్ పెడతా ఉంటే మరి ఏమాత్రం అర్థం కాని, రాజ్యాంగం అంటే ఏమాత్రం గౌరవం లేని ఇటువంటి ప్రభుత్వాలు వస్తే మరి అలాగ రద్దు చేసుకుంటూ పోతే ఆ కళాకారులు కానీ కళారంగం కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు బ్రతికి బట్టగలవా, పట్టకట్టగలవా అనే ఒక ఆలోచన కూడా చేయమని వైశ్య ప్రముఖులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మా రాజకీయ నాయకుల మరి నేను ప్రశ్నిస్తూ ఉంటే మరి అచేతనంగా ఉండిపోయి మరి నన్ను తీసుకెళ్లారు. మీ సుబ్బారావుని కొట్టినట్టే నన్ను కూడా చితకబాదారు. మరి అయినా సరే రాజ్యాంగం మీద నాకున్న గౌరవంతో నా పోరాటం నేను చేస్తున్నాను. మరి ఆ పోరాటం వాళ్ళు చేయలేక మరి మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఈ రకంగా చేయాలనే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్నాను, ఈ ఆటుపోట్లను కూడా తట్టుకోగలననే నమ్మకం నాకుంది. నా వెనక ప్రజలందరూ, ఎందరో ప్రజలు, ఈవెన్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిలో కూడా మా పార్టీకి సంబంధించిన ఆర్యవైశ్యులు తప్ప
వీళ్ళ ప్రలోభాలకి భయపడి తలొగ్గిన ఆ కొద్దిపాటి ఆర్యవాసులు తప్ప ఎక్కువ మందితో ఈరోజు కూడా నేను టచ్లోనే ఉన్నాను. ఈరోజు ఉదయం కూడా కనీసం 30-40 మందితో నేను మాట్లాడటం జరిగింది. నిరభ్యంతరంగా మీ అంటే ఒక పక్క ఉద్యోగులు ఉద్యమ జ్వాలలు రగులుతూ ఉంటే మరి మీరు నా దిష్టి బొమ్మల దగ్ధ జ్వాల కూడా చక్కగా నిరభ్యంతరంగా మరి నేను చెప్పిన మాటలు నచ్చకపోతే నిరభ్యంతరంగా కంటిన్యూ చేసుకోండి. మరి ఒక్క నా నియోజకవర్గానికే పరిమితి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ నేను రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఈ ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటానికి మరి ఎందరో రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉన్నాను. రాష్ట్రం అంతటా కూడా మరి ప్రతి కూడల్లో కూడా నేను చెప్పింది మీకు నచ్చకపోతే మరి ఒక్క నా నియోజకవర్గానికే కాదు రాష్ట్రం అంతా కూడా నా దిష్టి బొమ్మలు దగ్ధం చేసుకోవచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి పునరాలోచించండి. ఆలోచించలేని పక్షంలో మీకు కావాల్సింది చేసుకోండి. థ్యాంక్ యూ.